అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. కొరాకులపల్లి గ్రామంలో దళితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు అక్కులప్ప ఆధ్వర్యంలో తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టికి వినతి పత్రం సమర్పించారు. మండల వ్యాప్తంగా దళితుల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. హోటల్లో రెండు గ్లాసుల కుల వివక్ష పద్ధతిని మార్చుకోకపోతే ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. పల్లి ములుకూరు గ్రామాల తిరుగుతూ అక్కడ జరుగుతున్నటువంటి సమస్యల పైన రెండు గ్లాసు పద్ధతి అయితేనేమి, సంక్రాంతిరం అయితేనేమి, ఆలయ ప్రవేశాలు అయితేనేమి, అదేవిధంగా భూముల విషయం ఎస్సీల పేర్చేము ఆన్లైన్లో ఉంటాయి, పాస్బుక్లు ఉంటాయి, పట్టాపరాలు ఉంటాయి. భూములు అయితే పెద్దంతార్ చేతుల్లో ఉంటాయి. ఇవి మా వాళ్ళు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇవి తీసుకొని భూములు లేకపోతే మా వాళ్ళని దాడి చేసేదానికి వస్తాం, దాడి చేస్తారు కూడా. మరి రెండు పని ఈరోజు తహసీల్దార్కి వెళ్తే ప్రాథమికంగా ఒకటి విపత్రం ఇస్తే ఆయన సౌనీయంగా మాట్లాడుతూ వెంటనే తన సిబ్బందిని పిలిపించి వెంటనే ఎక్కడైతే సమస్యలు నాకు వెంటనే మీరు పెయ్యి పరిష్కరించాలని చెప్పనిస్తే ఆలోచించడం జరిగింది. అదే రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా చట్టవంతులైన అన్ని వర్గాలు ఈరోజు ఆలయ ప్రవేశంలోకి పోదామంటే ఎస్సీని రావటం లేదు. అంటే దళితుడు ఒక విధంగా చూడడం అనేది బాధాకరం. దళితుడిని దళితునిగా చూడకూడదు. దళితుల్లో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఐఏఎస్లైనారు, ఐపీఎస్లైనారు, ఉద్యోగస్తులైనారు, బాగా చదువుకున్న వ్యక్తులు యువతరం బాగా ముందుకు వస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో ఆలయ ప్రవేశాలు చేయలేకుండా ఉండడం చాలా బాధాకరం. అటువంటి వాటిపైన నిఘా పెట్టి మరి ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయా గ్రామాల